అమరావతి మహోద్యమ పేరుతో తిరుపతిలో సభ నిర్వహించారు. వైసీపీ, సిపిఎం మినహా అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. వేదిక మీద తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐలు అమరావతి రైతుల కోసం కదలి వచ్చాయి. అందరూ అమరావతి రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేశారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అయితే ఒక రైతు నేత కార్యక్రమంలో కనబడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన రాకపోవడం వెనుక లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. అన్ని పార్టీలను అమరావతికి మద్దతుగా తీసుకురావడం ద్వారా సీఎం జగన్ పైన ఒత్తిడి పెంచాలనేది అమరావతి రైతుల వ్యూహంగా కనిపిస్తోంది. వారు అందులో సక్సెస్ అయ్యారు. ఇదే వేదిక మీద నుంచి సిపిఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీఎం జగన్కు చెబితే ముఖ్యమంత్రి కాదనలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తొలి నుంచి అమరావతికి మద్దతుగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. ఆయన ఈ సభకు రావటంపైన తొలి నుంచి కొంత సస్పెన్స్ కంటిన్యూ అయింది. తిరుపతి రాకపోయినా వర్చువల్గా సభలో పాల్గొనాలని రఘురామ భావించారు. కానీ నేరుగా సభకు హాజరయ్యారు. చంద్రబాబును ఆలింగనం చేసుకుని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఈ సభకు మరో ప్రముఖ వ్యక్తి వస్తారని చివరి వరకు ప్రచారం సాగినా ఆయన హాజరు కాలేదు. ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన రాకేష్ తికాయత్ను అమరావతి జేఏసీ ఆహ్వానించాలని నిర్ణయించింది. ఆయన సభకు వస్తారని జేఏసీ నేతలు చెబుతూ వచ్చారు. అమరావతి జేఏసీ నేతలు గతంలో ఆయన వద్దకు వెళ్లి తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. తికాయత్ సైతం అమరావతి వచ్చి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అయితే కేంద్రం తాము తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంది. కాకపోతే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం తికాయత్ వ్యవహరించిన తీరుపైన ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన తికాయత్ కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలపైన తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో అమరావతికి మద్దతుగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయటంలో బీజేపీ నేతలు సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. అదే వేదిక మీదకు తికాయత్ను ఆహ్వానించి ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మొత్తానికే నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో తికాయత్ను ఆహ్వానించే అంశంపైన అమరావతి జేఏసీ నేతలకు సూచనలు అందినట్లు సమాచారం. ఇక వైసీపీ నేతలు మాత్రం ఈ సభ నిర్వహణపైన తీవ్రస్థాయిలో విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేస్తున్నారు. తిరుపతి కేంద్రంగా నిర్వహించిన అమరావతి సభ సక్సెస్ కావటంతో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణపైన అమరావతి జేఏసీ, ఇటు ప్రభుత్వ పరంగా ఏం చేద్దామనే అంశంపైన అధికార పార్టీ ముఖ్యులు సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రెండు వైపుల నుంచి తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి నెలకొని ఉంది.